మిస్టర్ జగన్నాథం, ఇది రాతికోట. యమపాశం అని పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైలు. ఇండియాలోకెల్లా, నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఐసి యమపాశ నుంచి ఎవడూ ఎలా తప్పించుకోలేడో ఇది అంతే అన్నమాట. ఎస్, నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది. ఒక పక్క భయంకరమైన లోయ, మరొక పక్క ఎత్తైన గోడలు, కరెంట్ ఫెన్సింగ్, కట్టుదిట్టమైన కాపలాలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్. ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. సాధారణంగా ఈ జైలుకి సూపరింట్గా రావాలంటే ఎవరైనా సరే వెనుకొంజ వేస్తారు. అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరింట్గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి. జీవితంలోనైనా జాబ్లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం. నిజమే, కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పరిస్థితుల్ని, వాతావరణాన్ని పరిచయం చేసుకుందామని వచ్చాను. ప్లీజ్ కమ్ సార్, ఐ విల్ అకంపెనీ యూ. ఏమిటి పరమేశ్వరరావు, జ్వరం వచ్చి ఎండలో పడుకున్నావేమిటి? అమ్మా, నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా. తగ్గిపోయిందనని అన్నం తెచ్చుకు తినేవు, నిన్నట్లానే పాలు రొట్టి తెచ్చుకు తిను. పో లోపల పో. వాట్ మిస్ రాజా, ఎవరావిడ? ఈ రాక్షసు లాంటి మనుషుల మధ్య ఆవిడకేం పని? ఆవిడికి జైలుతో 20 ఏళ్ల అనుబంధం ఉంది సార్. సాధనలో ఉన్న మనుషులంటే చాలా జాలి, కన్న తల్లిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటూ ఉంటుంది. అతను భీమరాజుని నోటోరియస్ క్రిమినల్ సార్. పేరు విన్నాను. ఇతనే కదూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ తో సంబంధం ఉన్న దాదా? గూడు పుటానీలకు వీడికి 1,000,000,000 సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్. జాలి, దయ, దాక్షిణ్యం ఏమాత్రం లేని కర్కోట కూడా సార్ వీడు. ఇవాళ మన కార్యక్రమాలు ఏంటి? బుక్కుతి బుక్కుతి. ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకుని పలకరించడం, ఆ తర్వాత మధ్యాహ్నం లంచగొండి మంత్రి గారింటో లంచి, సాయంత్రం 4 గంటలకి కత్తెర పని. కత్తెర పని అదేనండి, కత్తిరి పని. కత్తిరి పని నేసేటయ్యా, నేనేమన్నా మంగళం అనుకున్నావా, లేకపోతే జేబులు కత్తిరించడం అనుకున్నావా? అదేం కాదండి, రిబ్బన్ కత్తిరింపు. హనుమాన్ జంక్షన్ లో బార్ ఓపెనింగ్. మరి అలా చెప్పాడు కదటయ్యా, అసహ్యంగా కత్తిరి పని అంత పెట్టి ధరవుతుంది. సాయంత్రం 6 గంటలకి తాపీ పని. అదేనండి, అనాథ శరణాలయం పునాది రాయి మీద ఇంత సిమెంట్ కొట్టడం. ఇదిగో నలుగురు ఉండగా కత్తిరి పని, తాపీ పని కదయ్యా, బాగోదు. అలాగే సార్, పద. అలాగే. సార్, ఒక సీక్రెట్ మెసేజ్. మీరు కూడా అన్నయ్యా, ఇదేదో సీక్రెట్ అంట. ఆ సీక్రెట్ చక్కటి చెవులు చెప్పు. అయ్యా, మనం జైల్లో మనం జైలు ఏంటి? పొరపాటు పొరపాటు. జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్. ఏటో సూపరింటెండెంట్ ఆ దేవరాజు గారిని జైలు నుంచి బయటకు పంపే ఏర్పాటు చేశాట. ఆయన ఆఫీసర్ గా ఛార్జీ తీసుకున్నారట. ఆ భీమరాజు గారిని చూశారట. త్వరలోనే తప్పించే పథకం వేస్తారట. ఆ సూపరింటెండెంట్ గారు తొందరలోనే పథకం వేసి ఆ భీమరాజు గారిని జైల్లోంచి బయటకు పంపేయాల. వీడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన యశపతి నాయకుడిని చంపేయాల. అప్పుడు చూడు చక్కటి, ఇక మనం ఎలక్షన్ వస్తున్నా ఎంతగా గెలిచినట్టే. నీకు నీవారు లేరు, నాకు నా వారు లేరు. లలలాల చల్ మోహన రంగా. రాయ్, అగ్గి పెట్టుందా? ఎవ్వరా ఇచ్చింది చాలా, ఇంకా ఏమైనా కావాలా? బయట ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు, సింహానివి కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక పొరపాటుగాను పొగరుగాను ప్రవర్తించావంటే నీ రక్తం కళ్ళ చూస్తాను. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి, బాధ్యత గల ఆఫీసర్లమైన మనం. అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా? రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి. సార్, మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా, లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా? ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు. అంటే ఆ శారదమ్మ మా అమ్మ. నేను నీకు అమ్మను గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా? అదే మాటమ్మా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైల్లో ఉన్న ప్రతి దొంగ వెధవని అలాగే చూసుకుంటున్నావు కదా. ఆయన వాళ్ళకి మంచి మర్యాద. ఇదిగో నువ్వు అసలు ఏం పని చేయకు, అలా పెట్టు. అవును, ఏం చెప్తున్నాను? ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ వెధవల గురించి అలవాటు లేని పని ఎందుకురా? అలవాటు లేని పనులట. నేను గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులు? అక్కడ నేను ఒక మాటన వాడి బూజు దులిపిస్తానా? ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను. ఇంత చేసినా ఒక్క ముద్దు, నుదురు మీద ఒక్క ముద్దు ఇచ్చి ఒరే గోపి ఇవాళ గ్రేట్ రా అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది. అబ్బే అదేమీ లేదు పోమా, అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే, చేసిన పని గుర్తింపు ఉండదు కదా. ఒరే నాన్న, నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా. ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను. సరే చూస్తూ ఉండు, నువ్వు మెచ్చి ముద్దిచ్చేంత ఘనకార్యం తొందరలోనే చేసి చూపిస్తాను. మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దత్తి హరి పిక్చర్ అసలు బ్రహ్మాండంగా ఉంది. అందులో క్లెయిమ్ టేస్టూడ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను ఒక గ్యాంగ్ స్మాష్ చేశాడే. పిక్చర్స్ లోనే కాదే మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే. రబ్బిష్, తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ ని పొగడ్డగా కార్యక్రమంగా పెట్టుకున్నారా? మీకెవ్వరికి మతి లేదే. అదేమిటి, లేకపోతే వాళ్ళని పొగట్టమేమిటి? సినిమాల్లోనూ నావల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పట్పట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా? నా ఉద్దేశంలో వాళ్ళంత ఫూల్స్ మరొకళ్ళు ఉండరే. అదేమిటి, జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారు అమ్మాయివి నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావే? మాట్లాడడం కాదు, కావాలంటే బెట్. నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా 3 సార్లు ఫూలం చేస్తాను. ఓకే? అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫూల్ చేయమంటారు? మీ నాన్నగారు జైలు సూపరింటెండెంట్ కదే, ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే. ఓకే, ఆపరేషన్ ఫూల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది. కమాన్. హలో హలో, పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి? సార్, నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నా, ఫోన్ చేస్తున్నాను సార్. ఒక రౌడీ వెధవా మా హాస్టల్లో జొరబడి గర్ల్స్ అందరినీ అల్లరి చేస్తున్నారు సార్. అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట. చూడమ్మా, నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి చేయాల్సింది. పోలీస్ స్టేషన్ కని తెలుసు సార్, కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్. డోంట్ వరీ, చూడండి నేను వచ్చేంత వరకు మీరు మీ శిలాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, క్షణంలో ఉంటాను. సార్, మీరేనా పోలీస్ ఆఫీసర్? yes, I am officer Gopi. అమ్మయ్య, where is that bloody... అదిగో అటువైపు పరిగెత్తాడు. నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. చూసి ఒక పోలీస్ ఆఫీసర్తో ఈ విధంగా వేళాకోళం ఆడటం మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. చూసారా, ఒకసారి అయింది, ఇంకా 2 సార్లు. హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న అల్లరి ఇవన్నమాట. అల్లరే డాడీ, అతన్ని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాశాను, చేసి తీరతాను. అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిల్ని జూలోను వాళ్ళ మెదడుని మ్యూజియంలోనూ పెట్టాలి. చచ్చా ఏం మాటలమ్మా అవి. ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు, ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది, ఏలుకి పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటే నువ్వు అబ్బాయిల మీద రీసెర్చ్ చేయడము, పోలీసులను అల్లరి పెట్టడమునా? అది సరే, వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించాడు, ఏమవుతుంది? మై డియర్ ఆఫీసర్స్, ఏ మనిషి పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగటం మానేస్తారు, ఏ మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ ఇనపెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకు వస్తున్నాడు. అతను 23 హత్యలు చేశాడు, అతి దారుణంగా తలలు నరికి వీధి గుమ్మాలకు వేలాడగట్టాడు. అడవిలో జంతువును వేటాడినట్టుగా వేటాడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు, ఉరిశిక్ష పడింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు అతను ఈ జైల్లోనే ఉంటాడు. సార్, అంతమంది మనుషుల ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుని ఉరి తీయడానికి కూడా ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి సార్? న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది మిస్టర్ గోపి. యూ కాంట్ నెగ్లెక్ట్ ది ఫార్మాలిటీస్. చూడండి, అతను తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది. అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా కాయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా, అశ్రద్ధ జరిగినా ఇంతకాలం మన జైలుకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. ఓకే? చూపు పద, సెల్ చూపిస్తాను. అడవిలో జంతువులా పొగరుగా నడిస్తే పడగలవు, కాళ్ళకి చేతులకు సంకెళ్ళున్నాయని గుర్తుంచుకో. మో సంకెళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా మెల్లమెల్లగా నడుస్తూ వెనకబడితే దేశం ఇదిగో ఇలా చెరసాల్లోకి, చీకట్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుంచుకో. 52. Yes, sir. 53. చెప్తావు సార్. 54. 54. 54. 54. 54 అని పిలుస్తుంటే వినిపించడం లేదా? నా యాల్ది వినిపిస్తుంది బే, కానీ యదవది నాకు 420 అనే ముక్క తప్ప వేరే ఇంగ్లీష్ మాట తెలియదే. నువ్వేం కూసావో నాకెట్టా తెలుస్తుంది? Look, mister, not only in jail, everywhere, whether it is hell or heaven, you have to maintain discipline. Otherwise, you will be considered as an animal. Mind it. Animal? ఏటయ్యా చక్కటి నువ్వు రాను పనికిరా నోట్లకి తయారవుతున్నావు ఏటయ్యా? సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ ఎటయ్యా మర్చిపోయినట్టేటి? మరి అది బడో బట్టలు కొట్టో ఆసుపత్రి తెలియకుండా నేను పీచేట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం వాళ్ళు ఎవరో వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చెరికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్త అనాలా? నేను ఎదవా మాట వరుసగా అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను, ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ పనికొస్తుంది, వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. అదేనండి, ఆ డాష్ లో అది బడి అయితే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి, ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడినని మరోసారి మనవి చేసుకుంటున్నాను. చాలా బాగుంది సార్. సార్, ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్, చూసారా? ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్లు చప్పట్ల చక్కటినాయాల ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకు ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాం. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి, ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివించుంటే చప్పట్లో చప్పట్లో కాదు. నన్ను పశు అంటావా? Stop it! Hey, stop it! Come on, get it! Out! క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు అన్నవాడిని నిలువునా చీరేస్తా. నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరమో న్యాయమో? అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేశావు, మరి 3వ సారు? అదంత పనే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? నువ్వు మీ డాడీ లాగా మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను, చూసుకోవే. ఎవరు బాబు? గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్, అవును గుండె నొప్పి, వెంటనే రా. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ, వెంటనే వచ్చాయినా. అమ్మా, అయ్యో, మీ డాడీ వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎలాగే ఎలాగేమిట నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే ఏమిటమ్మా, ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు, ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. ఓ సరేనమ్మా, నాకు తల పగిలిపోతుంది, స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, పేకాట మధ్య ఉన్నాడు, పేకట్టుకు లాక్కొచ్చేసావు. సెటోస్కోప్ అన్నా లేదు, అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు. ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువురా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలి ఫస్ట్ ఎయిడ్ చేస్తారే. అసలు మన గాలిలోనే బుడ్ ఆక్సిజన్ ఉందయ్యా, పోతే ఆడపిల్లలు అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లు ఉన్నాడు, ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను, కాస్త పట్టుకుంది కనరా. హైడ్రోజన్ అన్ని వైర్లు ఊడిపోయింది. ఒకే నిమిషం సార్, ప్లీజ్. బతికారు, నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్, ఒంట్లో కులాసగా ఉందా? ఊపి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. అమ్మో అమ్మో అమ్మో. ఏమయ్యా, నాకేమైందనే మీరిద్దరూ కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు. సార్, మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్, నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళేమిటి? డాడీ చూసారా, మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చు. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్, కమాన్ కమాన్. ఐసే వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం? సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయటం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరినైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూంలో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యు టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్. ఎక్కడ దరిద్రమయ్యా, పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను, ఈ శ్మశానానికే నువ్వు చేసే పేరంబోత్సవం. దండేసి ఫోటో తీస్తామంటే చాలు, సమాధులకి పునాదురాలు వేయడానికి, చివరికి పాడేలు మోయడానికి కూడా సిద్ధమైన. చాలా ఊరుకోవయ్యా, ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించి రమ్మంటే రానంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఏసే కత్తిరి దండలు తీసుకోండి అయ్యా. నాగండి, ఇక ఫోటోగ్రాఫర్ నువ్వు దగ్గర రెడీగా ఉండు. మడి సరిగ్గా పడపోయినా పర్లేదు, దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి. దండాలి బాబు. చాలే పద. ఉండు. శుభం కానిచ్చేయి. పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలు చేసి గతిలేని వాళ్ళ బ్రతుకులు గంగపాలు చేసిన నువ్వు శ్మశాన ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు. అందుకే ఈ ఏర్పాటు చేశాను. దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. ఎవిగో నీ సొమ్ము కాశపడి దావడాలు చేసి నరహంతకులైన నీ తొత్తుల సమాధులు. ఇక ఈ రెండు గోతులు నీకు, అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి. ఒరే, శ్మశానానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాటిదేదో చేస్తావు నాకు తెలుసు. నేను సామాన్యుడు కాదు. నిన్ను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూతో చుట్టబెట్టుకొచ్చాను చూడు. నన్ను ఊరికమ్మో ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు, కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది. మా అన్నయ్య చెప్పడానికి వీల్లేదు. కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి. మా అన్నయ్య మా కోసం 10 కాలాలు పడి బ్రతకాలి. అలా పైపట్టు చూస్తారేటయ్యా, వెళ్ళి పట్టుకోండి. వాడు మాయమైపోతా మాయమైపోతాడు కాడ మంత కట్టేటయ్యా, ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు. ఇదంతా మీ అసమర్థతే. నేనెక్కడికి పోలేదురా. నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను. నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను. మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే, నువ్వు గద్దెనెక్కేలోగా నిన్ను అంతం చేసి తీరుతాను. ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను రా. ఆయాల జనానికి మాయ మాటలు చెప్పి చుట్టూ అడ్డుగోడగా పెట్టుకుని పారిపోయావు. మరి ఇవాళ మేము కట్టించిన ఈ రాతి గోడల మధ్య నుంచి ఎట్టా పారిపోతావురా? ఒరే గండ్రగొడలే, పెదలను తొక్కి పదవెక్కి కూర్చున్నోడిని, చట్టాన్ని సొమ్ముతో నా కాళ్ళ దగ్గర కాపలా కుక్కలాగా కట్టేసుకున్నోడిని. ఆనాడు నా మీద కచ్చ కట్టి కత్తి దూశావు. ఏటైంద్రది చరిత్ర. ఒరే, నీకిక ఉరితాడేరా గతి. మమ్మల్ని కాదని ఏటి సాధించుకున్నావురా నీ బతుకులో? ఏటి సాధించుకున్నావురా నీ బతుకులో? అడుగునమ్మా. బాబు, ఇది నా కూతురు, నీ చెల్లి లాంటిది. నిన్ను చూడాలని, పుట్టబోయే బిడ్డకి నీ దేయన్లు అందుకోవాలని పల్లె నుంచి ఇంత దూరం వచ్చింది బాబు. నిండు కడుపుతో ఇంత దూరం రావడం కష్టమేనా? ఏం లేదు, గతుకుల రోడ్డు మీద బండిలో గడ్డేసి నీ కాడికి తీసుకొచ్చాను. రవంత చెయ్యేసి దీయించు బాబు. అన్నా, ఈ గడ్డ మీద కడుగట్టే నా బిడ్డ నీలాగే నీతి కోసం, నా పేద జాతి కోసం ప్రాణం పెట్టేవాడవ్వాలని తీరించన్నా. తల్లి కడుపులో వెచ్చగా కళ్ళు మూసుకుని పడుకున్న పసికోన, ఏమని ఆశీర్వదించమంటావురా నన్ను? నువ్వు ఈ భూమి మీదకొచ్చేసరికి, కళ్ళు విప్పేసరికి మా దేశం కాసింత మారుతుందని ఆశించమంటావా? అప్పుడు కన్నీళ్లుండని నీకు ఈ దేశం చిరునవ్వుతో స్వాగతం పలుకుతుందని ఆశీర్వదించమంటావా? అస్థి మూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, కదిలే జన శవాలు, ఇది నా దేశం, అందుకే ఆవేశం. నా పిలుపు ఏ దిగంతాలకు పయనించగలదు, ఏ గుండె కదిలేలా స్పృశించగలదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి, ఇటు ఇస్తారా? ఇది చెక్ చేయడం బాబు? ఏమి లేదు, ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట. వాట్ మిస్టర్ రాజశేఖర్? ఎస్ మేడం, కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి. ఆ కేసును నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం. ఆల్ రైట్ మేడం, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అది సరే, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు. అదే, ఆఫ్ కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి. ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసినొచ్చు. ఆఫ్ కోర్స్, మేబీ మేబీ. చూడండి, మీ ఎగ్జామినేషన్ టైం అవుతుంది. ఓ థాంక్యూ థాంక్యూ, యు ఆర్ రైట్, ఎగ్జామ్ టైం అవుతుంది. హలో మేడం. హలో. హాయ్ మిస్, చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు. పాస్ అయిపోవాలని కాక నీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం ఫూల్ అవడం నాకు అలవాట్లేదు. బై ది వే నిన్న బాటనీ పేపర్ బాగా రాశారా? బ్రహ్మాండంగా రాశాను. 75కు 75 వస్తాయి. గుడ్. అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా? ఉదాహరణతో సహా డీటెయిల్డ్ గా రాశాను. మరక్కడే పప్పులో కాలేశారు. మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోనూ ఉదాహరణతో సహా పేజీలు పేజీలు రాసేశారు. గుడ్. అందుకు మీ పేపర్ తీతే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు జీరో ఇవ్వబోతున్నాడు. అదేమిటి? నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి నేను కరెక్ట్ గానే మీరు కరెక్ట్ గానే జవాబు ఇచ్చారు మేడం. కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు. కారణం అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించి. నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదు ఇప్పుడు మీరు శక్తి వంచన లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు 25కు 0. కారణం అది యాసిడ్ కాదు, స్వచ్ఛమైన మంచినీరు. అది కూడా మన ప్రతిభే. తగలడు బాస్. ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను తడక. డాక్టర్ ఎలా ఉంది? డాక్టర్ ఏమైంది? డాక్టర్ అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపోయింది. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం అని చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు. అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా. ఆ భాగ్యం ఓదార్చు. వెళ్ళు. డాక్టర్ గారా? డాక్టర్ ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై గతుకులు అతుకై. నన్ను మన్నించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది. ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా మీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్న వాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలి చస్తారు. అలా జరిగిన నాడు నేను గుండె పగిలి చస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు. ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది. ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు. అక్కడ ఉందరు గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు? ఎలా బ్రతకగలడు? ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాలని నేను. కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు నిజంగా దేవతవి, దేవతవి. రండి వెళ్దాం. రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వీడు వీళ్ళ లీడర్. ఏమయ్యా పెద్దయినా, ఏమిటి మీకు వచ్చిన బాధ? ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విధంగా మాకు ఆహార పదార్థాలు ఏమి అందటం లేదండి. మాకు న్యాయం జరగాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. భలేవాడివయ్యా, అందుకని అన్నం మీద కూర్చుంటావా? మీ కష్టం సుఖం చూడటానికి కదా నేను ఇక్కడుంది. మీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. కదా రాబోయే అన్ని విషయాలు ఆఫీస్లో మాట్లాడుకుందాం. లే లోపల పద. మనుషుల పశువుల ఏంటిది రక్తం వచ్చేలా కొడతారా? అనవసరంగా అభండాలు వేయకు. అతను లోపల తీసుకువెళ్ళాం, శాంతంగా జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. భయపడిపోయాడు, నోటి వెంట రక్తం వచ్చింది. ఈ విషయం ఇప్పుడే ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను. నీకు సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమయ్యా ఇతను మనం ఏమైనా చేశాం? ఆఫీసర్, ప్రతి సత్యానికి సాక్ష్యం ఉండదు. సమయానికి నువ్వు వచ్చి పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విరక్కొట్టుకునేవాడిని. దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలో ఒకటి మిగిలిండేది. అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు? గుడ్డి పీనుగునైనా ఆకలి తప్పుతుందా, తింటం తప్పుతుందా? వంట పూర్తయిందా? ఇక్కడే అయిందండి. రండి. పందెం కాసి నన్ను 3 సార్లు వెర్రివెధం చేస్తావా? ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా? నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం అంటే నీకు అంత కనిపిస్తుందా? ఆహా. గోపి, గోపి, గోపి గారు లేరా అండి? లేడమ్మా. నువ్వెవరు? నేనా? నేను అతను స్నేహితుడు. చిచి, అతను నాకు స్నేహితురాలు. చిచి కాదండి, అతను నాకు పరిచయస్తుడు. ఆయన మీకు అమ్మగారు కదండి? వాడు నాకు అమ్మ కాదమ్మా, నేనే వాడికి అమ్మ. నా ఉద్దేశం కూడా అదే. నమస్కారం అండి, కూర్చోండి. మీకోసమే ఇది తెచ్చానండి, కూర్చోండి. సంతోషం అమ్మా. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా, అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రెస్ నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు. గోపికి పెళ్ళా? ఏమ్మా అలా అడుగుతున్నావు? అదే ఏం లేదు. నాకు మీ ఇద్దరి విషయం మా వాడు చెప్పాడులేమ్మా. చెప్పేశారా? అంతా చెప్పేశారా? ఆహా, అంతా చెప్పాడు. తను ఛాలెంజ్ చేసిన సంగతి, బాత్రూమ్ లో తలంచిన సంగతి, మీరిద్దరు ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా? వాడు చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఏమిటండి మీరనేది? పోలీస్ ఆఫీసర్ తల్లిని, ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకంత కష్టమేం కాదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రేఖ. మీ నాన్నగారు ఏం చేస్తారు? జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారే మా నాన్నగారు. ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తాం? బాబు, నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను. ఆయన నాకు అంతా చెప్పారు. అంతా చెప్పేశాడా? ఆహా, అంతా చెప్పేశారు. చేతులెత్తి దండం పెట్టినా, న్యాయం చేయమని దీనంగా ప్రార్థించినా, కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి, నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా? ఆయన చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. పోలీస్ ఆఫీసర్ని అవతల వారి నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా. నాకు ప్రమోషన్ వచ్చిన సంగతి నీకు చెబుదామని వచ్చాను, కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను. వద్దు బాబు. రేఖ, నాతో రా. ఎస్, జగన్నాథం హియర్. ఎవరు? ఇన్స్పెక్టర్. ఏమిటి విశేషం? వాట్ ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన నిజానా? అవును సార్, పట్టపగల పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ ఆర్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ, ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా. కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం మేము కళ్ళలో చూసామండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ. డాక్టర్, సాక్షులు రండి. గోపి. అరే మీరా? చెప్పండి. అదే బాబు, అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే. దాందే ఉందండి, నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ చూసిన సాక్షులు ఊరుకోరే. వాళ్ళను కూడా ఎలాగో ఒప్పించి. నిజమే, కానీ రాకరాకొచ్చి ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే. లాయర్దే ఉంది రేపు గోపి, అతనికి కావాల్సిన డబ్బు ఇచ్చేద్దాం. ఇవ్వచ్చు అనుకోండి, కానీ పత్రికా విలేకరులు కూడా చూశారు కదా. నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకోను కదా. నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారు కొలాగాలనుకుంటున్నావని అర్థమవుతోంది. నేను నీకేం అన్యాయం చేశాను? మీరు అన్యాయం చేసి నాకు కాదు, అదిగో అటు చూడండి. ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు. 20 సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెటూళ్ళలో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది. మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని, తనను కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ డబ్బున్న వాళ్ళ కమ్ముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు, రుజువు లేదు, ఆధారం లేదంటూ ఆమెను నిర్లక్ష్యం చేసావు. ఆనాడు నువ్వు చేసిన నిర్లక్ష్యమే ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది, ఆమెని వీధిని పడేలా చేసింది. నేను ఎక్కడో ఎప్పుడో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు 1,00,000 కేసులు పెట్టుంటాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? మిస్టర్ జగన్నాథం, నేను చెప్తున్నా నా తల్లి గురించి. కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆమె నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు. అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను, కోర్టుకు లాగుతాను. బాబు ఏమిట్రా ఇది? ఆయన నీ పై అధికారి, ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా? అమ్మా, ఈయన పై అధికారే కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్సే కావచ్చు, కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి. బ్రహ్మరుద్రాలు దిగొచ్చినా సరే ఈయన క్షమాపణ చెప్పుకుని తీరాలి. ఆల్ రైట్. మీకు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా. సార్, ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసేది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగన కొళ్ళ పొడిచావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి నువ్వు తగలయ్యా, మాట చెప్తాదని అవుటు పేల్చినట్టు మా మొఖం దుమ్తావేటయ్యా, అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా, అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రంగా తిట్టారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వారంలో మాకు సాయంగా ఉంటావని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టిపోగొట్టావని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు? ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరమైపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేతితో పట్టుకుని సెల్లరా. ఆపోయి అభిచక్ర మాటలు పెద్దగా పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటకు రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు మరి. ఇదిగో ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు, దాంతో దేవరాజు గారిని మనం బయటకు రప్పించేయచ్చు. ఎండన్గా ఉంది అవిడియ. వెంకట్రావు, రామూర్తి, రామూర్తి, ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావట్లేదు. అక్కడక్కడ సెంట్రల్ స్పెసిఫిక్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్గా ఉండమన్నా. రోడ్లే ఆ రివాల్వర్ తీసుకుని నేను కాల్చి మనిద్దరం పారిపోదాం. ఎల్ల రోడ్లే వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇటు దండగొట్లి. ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. మిగిలిన వాడి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగోరే బాబా రాజా. తప్పించాలని మీరింత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. थैंक यू. आप इसलिए लाए हो मई पिस्टल प्लीज. अंदर दोरिकिपोयारा मन शत्रुवुलंता चच्चिपोयट्ले. मन शत्रुवुला नी शत्रुवुला ना शत्रुवुला चट्टानिकी शत्रुवुलु नेनु चट्टानिकी शत्रुवुने. ऑफ कोर्स शत्रुकी शत्रुवु मित्रुडु अव्वाली. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 20 ముగ్గురిని చంపాను. అది వేరు ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషవాళ్ళపై కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పతకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు పూరి శిక్ష. రెంటిలో ఏది సరైనదో ఆలోచించు. పతిపాట ముందు దరిద్రంగా తుమ్మపోతే నీ నోటికి మాట్లాడటయ్యా. ఇదిగా నా తుమ్ముని తిట్టబాకండి. అదెంత జయప్రదమైంది అంటే శ్రీరామనవమికి, దసరా పండక్కి మైకులు పెట్టి తుమ్మించుకుంటారు నా చేత. ముందు నీ తుమ్ము చరిత్ర కట్టి పెట్టి ఇస్సారికి రావయ్యా మగడ. ఆ జైలర్ గోపి గారిని ఏ అమావాస్య నాడో లేపెత్తే ఇప్పుడు ఈ గోడ ఉండకపోను కదా. గోపి అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో కాపు గారు, నేను చెప్పేది కాస్త వినండి. జైలర్ గోపికి, ఖైదీ గండ్రగొడ్డలకి చాలా దగ్గర పోలికలున్నాయి. మరి ఇంతకాలం ఆ తంగ చెప్పమని జగన్నాథం పీనుగులు బుద్ధాలు ఎత్తుకుని ముట్టోళ్ళగా ఓట్లు అడుక్కునేటట్టు మాత్రం చేశావు. ఇందులో నా తప్పేముంది దామోదరం గారు? మనం ఊహించని విధంగా మన ప్లాన్లని ఆ గోపి తారుమారు చేసేసాడు. చర్లబాయి తొప్పతింటూ జరిగిపోయిందో జరిగిపోయింది. ముందు వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏమైనా ఉందేమో కనిపెట్టించాయి. దాంతో ఆ గోపి గారిని ఉద్యోగం నుంచి పీకిచ్చేద్దాం. ఆ తర్వాత ఆ గండ్రగడ్డలు కాడి సంగతి చూద్దాం. ఓ పని అయిపోద్దు. ఏమిటిలా వచ్చారు? అబ్బే ఊరికే చూసిపోదామని. అది సరేనమ్మా, జైల్లో ఏ దొంగ వ్యధవకి ఏ చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా కాపాడుకుంటుండేదానివి. మరి ఆ వ్యధను మాత్రం పట్టించుకోవటం అనేసేమిటి? ఎవరి గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండ్రగొడ్డలుగాడు, వాడు పాపం జ్వరంతో పడున్నాడు. అయ్యో పాపం, నిజంగానా? కానీ అతన్ని చూడడానికి అనుమతి లేదని మా వాడు. అదేం లేదమ్మా, మొన్న జరిగిన గొడవల్లో అతను అధికారులకు చాలా సాయం చేశారు కదా, అందుకని అతని మీద నా కట్టుదిట్టాలు కొన్ని సడలించేశాం. వెళ్ళి చూడొచ్చు. అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా? లేడండి, బయటకు వెళ్ళాడు. నాకు టైం అయింది, నేను వస్తాను. బాబు, నువ్వే కదూ గండ్రగొడ్డలివి? అవును. ఎవరు నువ్వు? నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబు. ఉరి ఖాయమైతే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా? ఎందుకొచ్చావు? నీకు జ్వరం వచ్చిందని తెలిసింది, నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను. పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం, నీ ఉపకారం అనవసరం. నేనిప్పుడెవ్వరిని చూడదలుచుకోలేదు, వెళ్ళిపో. అదేమిటి బాబు, ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నావు? శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు. మరిచిపోయిన ప్రేమ మమత మళ్ళీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ, చావంటే భయం నాలో కలగచ్చు. అది నాకిష్టం లేదు, అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను. వెళ్ళు. అది కాదు బాబు. పొమ్మంటే మతిలేందాలా మాట్లాడతావే? పోతాను బాబు. నేరస్తుడివైనా మనసున్న వాడివి, మనిషివి అనుకున్నాను. అందరూ నా బిడ్డలు అనుకునేదాన్ని కనుకే నిన్ను ప్రేమగా పలకరిద్దామని వచ్చాను. కానీ నువ్వు రాతి మనిషివి, రక్తం తాగే రాక్షసుడివి, అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడివి. అమ్మా, అంత మాట అనకమ్మా. బాబు, నువ్వు? నేనమ్మా నీ రాము. బాబు, రాము నువ్వు నా బిడ్డవే. ఒరే రాము, నేరస్తుల్లా ఊరు శిక్ష పడి జైల్లోకి ఎలా వచ్చావురా? ఈ పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా? అసలేం జరిగిందయ్యా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా రాము, ఎక్కడున్నావురా? చెప్తానమ్మా, చెప్తాను. దామోదరరావు గారికి మన ఓటు, ఆంబోతు గుర్తుకే మన ఓటు, ఆంబోతు గుర్తుకే మన ఓటు, దామోదరరావు గారికి మన ఓటు. ఓట్లు అడగటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్, ఉన్నంతలో దానా ధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించుండాలి, అందుకే. నార్మల్ ఈ అలసన ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయలాగే కనిపించడం ఏంటయ్యా? ఏటా పెట్టుకో ఏంటోనయ్యా, నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో. తలుపులు మూసుకుంటున్నారు. ఏంటి వెనక వైపుగా వెళ్ళి గోడలు కోట్లు, అప్పుడు ఖచ్చితంగా బందిపోటే అనుకుంటారు. నేను దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్గా ఉంటది. అమ్మలారా, బాబులారా, ఓట్లు దానం చేయించండి బాబు. పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చెయ్యండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళకి అడుకుంటాం కదయ్యా. నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ. ఎందుకు గెలిపించాలి? నాయకుడుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి? పెద్దలారా, నేను ప్రజాసేవకుణ్ణి, అంటే మీ పనుణ్ణి. మీకు సాయం చేసే నాకు ఓటేయాలి, నన్ను గెలిపించాలి. అంచేత మీరు అందరూ లోపల రండి, ఇళ్లలోంచి బయటికి రండి. నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్రావు. నువ్వు పిలిస్తే వస్తారా? వస్తారు. ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశం అంతా విస్తరిస్తుంది. పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది. ప్రతి ఇంటి తలుపు తడుతుంది. ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది, గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది. పిల్ల పాప ఆడ మగ చిన్న పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుకట్టు లేపుతుంది, ధైర్యం చెప్పి కదిలిస్తుంది, దారి చూపి నడిపిస్తుంది, మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఆశతో ఆవేశంతో బలమైన ఆశయంతో ప్రవాహంలాగా ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుటుంబ రాజకీయాలు కొట్టుకోపోతాయి. ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోతావా, ఎగిరిపోతావు. పెద్దలారా, మీరంతా నా వాళ్ళు, అటువైపు కలకండి. అతనే ఆడి పేరు గొంతగొట్టలే, అలవాటు ప్రకారం చెట్లను నరికినట్లు నరికేస్తాడు. అంచేత మీరందరూ నా వైపుకి వచ్చేయండి, రండి. నీలాంటి వాళ్ళకే ఇది గండ్ల గొడ్డలి దామోదర్ రావు. వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొడ్డలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది. నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటే ఈ గొడ్డలే నీ గుండెల్లో గొలుపు అవుతుంది. జాగ్రత్త. ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్ర గొడ్డలగాడే కారణం. తనేదో ఈ కలియుగానికి కలికి అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెద్ద పెద్ద కోతలకు వస్తున్నాడు. మంచి ఐడియా ఇస్తాను, దగ్గర రండి. మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా, అందుకే అటుకొచ్చి కుళ్ళబోట్ చేయడం జరిగింది. అయినా పక్కన ఎలా నాకు తెలియకడుగుతాను, నా గుర్తు మీద ముద్ర గుద్దు పడితే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు, దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పావంటే ఇరిగిపోతుంది. నాడు అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి, అసలు పాయింట్కి రావాలి కదా. ఇదిగా మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర సిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం అవి అంటురోగంలా పెరిగి వందలు వేలు అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రామిసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టు పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పేడ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకు ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావుటయ్యా, ఆంబోదు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే, అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి అయ్యా, మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలుకు వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోండి. ఆలోచించుకొని అయ్యా మగడా, ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు, కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలుసు. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగా చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరూ చూడలేదు కదా అని నా ఆంబోతులు చేసి మరో గాడ్ల మీద కుదిరితే నేనేమైపోవాలి, నేను అనుకున్నాయా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా ఆంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా ఏటయ్య బతుకప్పు. ఈ పల్లెటూరులో ఓట్లు పడబోతే ఇక మనం పని అవరమే. ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఇదిగో బాబా 2-3 తుమ్ములు నా మొక్కను తుమ్మైనా సరే ఐడియా చెప్పాయా. ఇదిగో కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. అసలు మనకి ఓట్లైన పల్లెటూళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచే సరిపోయాలి. చెరువు గట్లన్నీ తగ్గొట్టేసి పల్లెటూళ్ళని ముంచేసామనుకో మనకు ఓట్లైన వాళ్ళంతా నీళ్ళలో పడి కొట్టుకుపోతారు. 2-3 రోజుల్లో ఇట్లా జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు. దీపమై కఠినాత్ములకు శాపమై నరరూప రాక్షసుల తక్షకుల భక్షకుల తలలు నరికే కంటగొడ్డలే అష్టమై కదిలింది కదిలింది కల్కి అవతారము ఇది మా సన్మానము హృదయ నయనాలలో రుధిర బాష్పాలతో ఇదే మా తర్పణం కదిలింది కదిలింది కల్కి అవతారము నీరాకతో ఆశ మారాకు తొడిగింది నీ చూపు సరికొత్త సూర్యుణ్ణి చూపింది ఈ అభయ హస్తమే కన్నీరు తుడిచింది నీ వెచ్చనోదార్పు ప్రాణాలు పోసింది విడిపాపు నమ్మింక విష్ణువర్ధనుడా సుడిగాలి వైరార శత్రుమర్ధనుడా కదిలింది కదిలింది కల్కి అవతారము కుంగిపోయిన శక్తి నింగినంటాలి కూలిపోయిన గుడిస తిరిగి కట్టాలి శిథిలమైన ఊరు మిథిల కావాలి మట్టిలోనే నేడు మనిషి పుట్టాలి ఆ మట్టిలో తాను మణులు పండించాలి నీ అండనే ఉంది గండాలు దాటాలి నీ గొడ్డలే పట్టి స్వార్థాన్ని నరకాలి విజయీ భవ దిగ్విజయీ భవ హే కల్కి అవతారమా అంతేనమ్మా. మానవత్వం మరిచిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు, తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యరాలయ్యానురా నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా, తమ్ముడిని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మ అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. అవునమ్మా, ముళ్ళు రాళ్ళు నత్తారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కానీ చల్లటి అమ్మ నీడలో అమాయకుడిగా పెరిగినవాడు తమ్ముడు వృత్తిని దైవంగా, కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మా వాడు. అలాంటి వాడికి తను తన సొంత అన్ననే ఉరితీయాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటియమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీ కోసం కలతపడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చేయలేను. అమ్మా, గంటగూడెం చూడటానికి ఈవేళ నువ్వు జైలుకు వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పాను కదమ్మా అతనికి నాకు పోలిక ఉన్నాయని. అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు. అతని ఆఖరి కొరకు ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలనిరా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రగొడ్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను, కనీసం నీ కోరికైనా తీరుద్దాం అనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన ఆ నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదంత పని వెంటనే చేస్తాను, వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను మూయాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, వస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటా. లక్ష్మి, ఏంటే అన్నం ముందెట్టుకుని? పశువుడి కోసమేనా? అవునండి, అలవాటు ప్రకారం 3 కంచాల్లో ముద్దలెట్టాను. ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని. అమ్మా లక్ష్మి. అన్నా, అన్నా వచ్చేసావా అన్న? పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. రా అన్న, మాతో పాటు నలుగు మెతుకులు తిందువేనరా? రా అన్న. అలవాటు ప్రకారం 3 కంచాలు ఎట్టాను. మూడో వాడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా. కూర్చో అన్న, కూర్చో. విషయం అంతా నాకు తెలిసిందమ్మా. అంతా తెలిసిందా అన్న? నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారు దగ్గర అప్పు చేశాం. అంతే, పంటలు వస్తున్నాయి, వెళుతున్నాయి. వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు. దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డను పశువు నీడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకు వెళ్ళాడు. ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా, బలి ఇవ్వటానికి. బాకీ డబ్బుల కోసం పసివాణ్ణి తీసుకెళ్ళిపోతాడా? ఎంతమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు? రాస్కెల్, నువ్వు మనిషివా పశువా? డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్లను విడదీసి జాలి దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా? ఇదిగా నేనా వడ్డీ వ్యాపారిని. నాకు డబ్బు ముఖ్యం. 1000 రూపాయలు అప్పిస్తాను. పొలం నా పేరు తాకట్టు అవుద్ది. నెలకి 1000కి 100 రూపాయలు వడ్డీ. ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం. మరి వాళ్ళు వడ్డీ కట్టక్కర్ లేకుండా, నేను నెల జీతం ఇవ్వక్కర్ లేకుండా ఆ పిల్లోడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది నా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. ఎల్లి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా, ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా? వాళ్ళ తల్లుల కడుపు సోకం నేను నిలువునా కూల్చి పారేస్తుందిరా. ఇదిగా మునీశ్వరుల్లా ఊరికే చేపనార్థాలు పెట్టం కాదు. 5000 సొమ్ము నా ముఖాన కొట్టు. అప్పుల కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను. ఆఫ్టర్ ఆల్ 5000 కదా నీకు కావాల్సింది. పని చేయడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు. జేబులో పెద్ద నోట్ల మిశ్రమలా చేయి పెట్టావు కదా, ఇదే రాట్లేదా సొమ్ము? సొమ్ము రావటం కాదురా, నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను. ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఏమిటాయా కేసు? చోరీ కేసు రిపోర్ట్ తీసుకోవాలంటే 10, కొట్లాడి కేసు అయితే 20, లోపల కేసు అయితే 50. కానిస్టేబుల్, నేను నీ లంచాల జాబితా వినటానికి రాలేదు. సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి, రక్షక శాఖ సహాయంతో పసివాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చాను. పెత్తందారు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని, అక్రమాన్ని అక్కడతో ఆపేయి. చిదానందం బాబు మీద కంప్లైంటా? అవును, అండర్ సెక్షన్ 307 IPC. నిద్రలో లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు. నీ అధికారం ఉపయోగించకూడదు. నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించడానికి తప్ప భక్షించడానికి కాదు. ఇప్పుడే విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను. 50 మంది పశువులని చిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఏంచుకు తినేస్తున్నాడు అంటాం. అవును సార్, ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు. తహసీల్దార్ ఆఫీసులోని ఎవరు పట్టించుకోలేదు. కనుక ప్రజాశ్రేయస్ కోరే నాయకుడిగా మీరు పూనుకుని ఆ పసి వాళ్ళకి, వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి. అలా బాధపడుతూ కింద పడిపోకయ్యా, నువ్వు అట్టకుండా. ఇదిగో చెక్కటే అయ్యా, ఈ ప్రజాస్వామ్యంలో 50 మంది పెసోళ్ళను మనం రచిస్తే ఏ నోట్లు పడతాయంట? సత్రకాయ గాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు. కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు మొత్తం కలిపి 200 ఓట్లు పడచ్చు. మరి చిదానంద చేతిలో ఎన్ని నోట్లు? 10,000 పైనే ఉన్నాయి. 10,000 ఉంటాయి. కనుక ఈ ప్రజాస్వామ్యంలో పశువులు కట్టంతో కన్ను మూసినా సరే చిదానందం చేసే పని మాత్రం నట్ట జరగకూడదు. నాకు ఇంగ్లీష్ తెలియదు కదా, నేను ఇంగ్లీష్ లో తిట్టదు. ఇది తిట్టు కాదురా, కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే యత్నం. నువ్వు తెలుగు చెప్పడం నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యే భాషలోనే. ఆయుధం ఉపయోగించకూడదు. పో. ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి. పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయిందని రాంచేద్దాం. నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎండన విడియాలు వస్తున్నాయి. శాంతి, మన పెళ్లికి పెద్దలు రాలేదని, మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా? లేదు బావ, మనసిచ్చిన మనిషితో మనువు జరగటం ఆడజన్మకో వరం. నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించారు. ఇంతకంటే నాకేం కావాలి బావ? అవునా, నువ్వు ఏంటనే? ఏం జరిగింది అవన్నీ తర్వాత చెప్తాను. క్షమించండి, రాకుండా సమయంలో వచ్చాను. నేను ఇటుగా బయటికి వెళ్ళిపోతాను. అదనయ్య, నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. అసలు ఏం జరిగింది? అదేనమ్మా, చిదానందం చేతిలో చిక్కుకున్న పసివాళ్ళను రక్షించడానికి వచ్చాను. కానీ వాళ్ళ మనుషులు, పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డారు. నేనే కనుక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఏ దిక్కు ఉండదమ్మా. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. మరేం పర్వాలేదు అన్నయ్య, నీకేం భయం లేదు. బావా, అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీకోసం, నా కోసం కాదు, మనంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. ఓ దొంగనాయాలుగాడు మా ఇంటిని తప్పించుకొచ్చాడు. మీ ఇంట్లో ఏమన్నా దూరాడా? లేదు బాబు, ఇటెవరు రాలేదు బాబు. అబద్ధాలాడేవంటే నరికి పోగులెట్టేస్తాను. నిజం చెప్పు. నిజంగానే బాబు, ఎవరు రాలేదు బాబు. నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తానుండు బాబు. ఏంటి? నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళయింది. ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు. శోభనమా? కళ్ళతో సూత్తిగా నమ్మను బాబు. రే, అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు. మొత్తం ఎతకండి, కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారన్నయ్య, ఇంకేం పర్వాలేదు. మనుషులకు మనసులుంటాయని తెలుసు, కానీ అవి ఎంత గొప్పగాను, ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను. అమ్మా, చిన్నదానివి, నిన్ను చెల్లెనాలో, చేసిన ఈ గొప్ప పనికి తల్లెనాలో నాకు తెలియటం లేదు. భర్తకి, బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడది. అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడ నువ్వు నిజంగా తల్లితో సమానం. ఈ నుంచి మీరు రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అదే మాట అన్నయ్య, నువ్వు మా కోసం, మా పల్లె కోసం చేసిన సాయం ముందు, త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదన్నయ్య. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది. అమ్మా, పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది. అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకరణ జరుపుతాను. ఒక అన్నగా నన్ను తృప్తి పొందనివ్వండి. ఇలా పిలవకుండానే వచ్చిందేంటి తుమ్ము? గందరగోడలి, నేను వెళ్ళ పని సాధించి నీ కోరిక తీర్చాను. నిజంగానా? అవును, నువ్వు చెప్పిన పసివాడిని ఒక్కనే కాదు, ఎందరో తనలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందాల చేతుల్లోంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి. ఎలా సాధించావు ఆ పనిని? ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపేశాను. గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట. నాకు మార్క్స్ సిద్ధాంతం తెలియదు, లెనిన్ ఎవరో తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే. ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు, నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు. ప్రభుత్వం ఆ అమాయకుల గోడు వినదు, చట్టం వాళ్ళకి సాయం చెయ్యదు. ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం డబ్బు, అధికారం, ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ మూడు షరతులు పెట్టి నిన్ను పంపించాను. కానీ నువ్వు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయుధాన్నే ఉపయోగించావు. ఆయుధం తప్ప వేరే మార్గం లేదని నిరూపించావు. నేను తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయుధాన్ని ఉపయోగించాను. అందుకు నాకు పడ్డ శిక్ష. నన్ను ఉరి తీసే అర్హత మీకెక్కడిది? నన్ను ఉరి తీసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఆలోచించి చెప్పు. కనీసం నేను ఉరికంబో ఎక్కేలోగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. అన్నట్టు ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏమిటండి? ఇంతకీ నువ్వు ఇంట్లో ఎప్పుడు సెటిల్ అయ్యావు? వీధిలో నిలబడి మాట్లాడతారా ఏమిటి? 10 మంది చూస్తున్నారు, ముందు లోపలికి రండి రండి. ప్రతిరోజు ఆలస్యమే. అబ్బా, ఈ మొగుళ్ళు గడప దాడితే చాలు ఇంట్లో ఒక ఆడుతుందన్న విషయమే మర్చిపోతారు. ఈ కాపురం నేను చేయలేను బాబు, నా వల్ల కాదు. ఇదిగో కాపురం సంగతి తర్వాత, ముందు వేషం సంగతి ఏమిటి? రండి. సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నా వలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారమెక్కువ చిన్నదాన ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంకర పెడతావు తల్లి. రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపదీసి నీకేమైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే అక్కడికి వెళ్దాం. ఏ గుడ్ మార్నింగ్ సార్, పిలిచారట? అవును, గండ్రగొడ్డలకి ఉరిశిక్ష ఖాయమైంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకే ఉరి తీయాలి. అలాగే సార్. నాకు ఉరి ఖాయమైందనుకుంటాను. అవును, ఎల్లుండి ఉదయమే ఉరి శిక్ష అమలు జరుగుతుంది. ఐఎమ్ సారీ. ఆయుధాన్ని అధికారం ఉరితీయబోతుందమ్మా. బాబు, ఏమిటి నువ్వు అనేది? గండ్రగొడ్డల్ని ఎల్లుండి ఉరితీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? हेले बाबू నాకు తెలుదనుకున్నావా గండగొడ్డలు నాకు అంతా చెప్పేసాడమ్మా చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే చెప్పేశాడు అమ్మా అతను ఆ గండగొడ్డలు నాకు అన్నయ్య అంటే వాడు నీకేం చెప్పలేదా లేదమ్మా చెప్పలేదు పోలీస్ ఆఫీసర్గా బెదిరించో భయపెట్టో అబద్ధం చెప్పు అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాడిని ఆనందపడేవాడిని కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నాన్ని నిజాలు చెప్పించి తట్టుకోలేకపోతానమ్మా తట్టుకోలేక నా చేతుల మీదుగా రేపు ఉరికాబడే మనిషి నా అన్నాన్ని తెలిసి నన్ను స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మా ద్వేషిస్తున్నాను మీ ఇద్దరికి ఉన్న బంధం తెలిస్తే తనని ఉరి తీయాల్సి నువ్వు ఇలా చిత్రహింస అనుభవిస్తావనే నీకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు వాడు ఒకే తల్లికి పుట్టిన మేమిద్దరం ఒకే నాణానికి ఉన్న బొమ్మ బురుసుల్లాగా చేరువుగా ఉన్న చెరుకు వైపు ఉండిపోయామన్నమాట అమ్మా అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు ఎలా మరో దారిలోకి వెళ్ళిపోయాడు అన్యాయానికి అధికారం అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గిమంటగాను మారుతాయిరా అమ్మా చెప్పమ్మా నాకు నిజం చెప్పు బాబు నీకు నిజం తెలియాలంటే 20 సంవత్సరాల క్రితం అమాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి నీకు తెలియాలి ఉన్న 3 ఎకరాలతో కన్న 3 బిడ్డలతో నేను మీ నాన్న చల్లగా సంతృప్తిగా గడిపేవాళ్ళం కాలం కలిసి రాక ఒక 7 పంటలు పండకపోవటంతో పొలాన్ని మోతుబరి చిదానందానికి తాకట్టు పెట్టి కుటుంబం గడవడానికి అప్పు చేశారు మీ నాన్న చేసిన శాపమైంది వడ్డీ పేరుతో కొంతగా పొలాన్ని సొంతం చేసుకున్నాడా నీచుడు అంతటితో ఆగక బాకీ కోసం మీ అన్నయ్యని మీ నాన్నని తన బానిసలుగా చేసుకున్నాడు జరిగిన న్యాయాన్ని చట్టానికి చెప్పుకుందామని వెళ్ళిన నన్ను ఇన్స్పెక్టర్ జగన్నాథ్ సాక్ష్యం లేదు ఆధారం లేదు చీ పొమ్మని తరిమేశాడు బలి పశువుల్లా మన బ్రతుకులు సాగుతుండగా ఆ చిదానందం తమ్ముడు నీచంగా దుర్మార్గంగా ఒకనాడు నన్ను పట్టుకున్నాడు అడ్డుపడిన మీ నాన్నని అది కూడా మాకు వడ్డీ కింద లెక్కేరా అని తోసేశాడు పక్కనే ఉన్న ఇనుప నాగల మీద పడి మీ నాన్న ప్రాణం వదిలారు నా మీద జరిగే అత్యాచారాన్ని తట్టుకోలేని మీ అన్న రాము గుణపంతో వాడిని పొడిచి చంపాడు తనతో చిదానందం మనుషుల నుంచి తప్పించుకోవటానికి చంటి దాన్ని తీసుకుని వాడు నిన్ను తీసుకుని నేను వేరే దారుల్లో పారిపోయావు అన్నయ్య తనతో తీసుకుపోయిన చెల్లాయి ఉంది బాబు వాడి ఆఖరి కోరిక నువ్వు పల్లెకి వెళ్ళి ఏ కన్న తల్లికి కడుపు శోకం పోగొట్టి బిడ్డని కాపాడావో ఆ తల్లే నీ చెల్లెలరా అంటే అంటే లక్ష్మణ చెల్లయ్య అన్నయ్య ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట ఆఖరి నిమిషంలో అన్నీ తెలిసాయి అన్నయ్య నువ్వు నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకెందుకు చెప్పలేదు ఏ చెల్లిరా ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్ళే అవునరా నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లెని కాదు ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగి అంతా మనవాళ్ళు గోపి You know, this bloody police officer is going to hang you in the early hours of tomorrow. Vela Lakshmula annayanu nene urukambo ekkintalata na chetulto nene swayanga vrutiyalata kartavyam mundu bandhavyam chinnadira tamudu na baadha oka annay kosam kaadu marenduku ఎంత చిన్న ప్రశ్న కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది. Now I am proud of you, Gopi. నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నానురా. Go ahead. నీ దారిలో నువ్వు, నా గమ్యానికి నేను. ఈ కథకు ముగింపింతే. Go ahead. పేగు తెంచుకు పుట్టినవాడు అన్నీ తెంచుకు వెళ్ళిపోతున్నందుకే తల్లి బాధపడటం లేదు. కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు వేయి వేల బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు అమ్మా. ఒరే కన్నా, ఎన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు, ఏమివ్వగలదురా? 10 మందికి సాయపడటానికి ఈ జన్మనిచ్చావమ్మా. ఇంతకంటే ఏమివ్వాలి అమ్మా? ఒకే ఒక్క కోరిక అడగాలనుంది, అడగమంటావా? అడగరా నాన్న, ఏం కావాలి అడగయ్యా, అడగరా. అమ్మా, తొలిసారిగా నీ చేత్తో గోరుముద్దలు తినిపించావు, అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాలను ఉందమ్మా. ఆకాశవాణి ఇంకా కొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు. కొంపదీసి పోయారేంటండి బాబు? పాపి చిరాయి వన్నారు, ఆయన ఎందుకు పోతాడండి? మరి కాలు చేతులు ఆటలేదు, అవి బాబు శ్వాస కూడా ఆటలేదండి బాబు. మీరెందుకండి కంగారు పడతారు? కాసేపు ఆగండి, ఆయన శ్వాస ఆడుతుంది, ఆయన లేచి ఆడతాడు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కత్తిగుర్తు అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తిగుర్తు అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. అయ్యా, ఎలాగూ లీడింగ్ తమరే గనక కొయ్యి బారిపోనక్కర్లేదు. కాఫో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుని ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనకబడి ఉన్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా? లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తమరు బతుకున్నారు, అదే 10,000. కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు. కరెంటుపై చాలాసేపు అయినట్టుందే, చీకట్లో కూర్చున్నావే? గోపి, ఈ విచిత్రం తెలుసా? ఎవరో ఒక ఖైదీకి పొద్దున్నే ఉరిశిక్షట. ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని వస్తూనే ఉన్నారు. ఆఖరిసారిగా అతన్ని చూడాలని జైలు కూడా అవతలు దీనంగా కూర్చొని ఉన్నారు. ఎవరా ఖైదీ? చాలా గొప్ప మనిషా? అవును, గొప్ప మనిషి. నీ మూడు సరిగ్గా ఉన్నట్లేదు, ఉండు కాఫీ తీసుకొస్తాను. రేఖ, రేఖ, చట్టం గొప్పదా న్యాయం గొప్పదా? ఎందుకు అలా అడుగుతున్నావు? న్యాయమే గొప్పది. న్యాయాన్ని రక్షించడం కోసం చట్టాన్ని బలిపెట్టవలసి వస్తే, అంతవరకు వస్తే ప్రాణాలని బలిపెట్టైనా న్యాయాన్ని రక్షించుకోవాల్సింది. పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. తీసుకువెళ్ళడానికి వచ్చావా తమ్ముడు? కాదన్నయ్య, నిన్ను తప్పించడానికి వచ్చాను. ఆలస్యం చేయకుండా ఈ బట్ట మార్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపో. గోపి, వాదనకి సమయం కాదు. కమాన్. కానీ నీ భవిష్యత్తు అవుతుందిరా. నా భవిష్యత్తు కాదు ముఖ్యం, నువ్వు నీ సిద్ధాంతం బ్రతకాలి. నా గురించి నువ్వేమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే ఇక్కడికి వెళ్ళిపో. కానీ పోలీసులు అంత తేలిగ్గా వదలర్రా. పోలీసులు నీ ఉనికి తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈలోగా కనీసం కొన్ని పేద ఇళ్లలోనైనా దీపాలు ఎదుగుతాయి. బయట ప్రపంచానికి నీ అవసరం చాలా ఉందన్నయ్య. ఇంత రిస్క్ తీసుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో, ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, బయటికి వెళ్ళాక తిరిగి చదువుకో. ఆలస్యం అయిపోతుంది, నువ్వు బయలుదేరు. జాగ్రత్త అన్నయ్య. నువ్వు నన్ను ప్రశ్న అడిగావు, జ్ఞాపకం ఉందా? ఉరి తీసేలోగా సమాధానం దొరికితే చెప్పమని. నా సమాధానం ఆ ఉత్తరంలో ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. తర్వాత మన ప్రోగ్రామ్ ఏంటి? సరే, పోలీస్ వేషంలో చెత్తపథాన్ని కొట్టలేదు. వాడిని ఎలాగైనా సరే పట్టుకుని చంపండి. పావు గంటలోగా వాడు చచ్చాడన్న వార్త నాకు తెలియాలి. ఈలోగా ఇక్కడ రెండో వాడి విషయం నేను చూసుకుంటాను. ఎస్, మనుషులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మానవ జాతిని ముందుకు నడిపించే సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు బ్రతికుండాలి. ఈ లోకానికి నువ్వు కావాలి. కాకపోతే చట్టం గండ్రగొడ్డలి చచ్చిపోయాడని నమ్మితేనే నీ కోసం ప్రయత్నం. అందుకే గండ్రగొడ్డలలా నేను ఉరికమ్మం ఎక్కబోతున్నాను. కోరిక తీర్చడానికి వచ్చావా అమ్మా? అవును బాబు, ఎంతో కాలంగా నువ్వు అడుగుతున్న కోరికను ఈ రోజు తీరుద్దామని వచ్చాను. అమ్మా. అవును బాబు, లోకం గుర్తించని మహోన్నతమైన నీ త్యాగం నాకు తెలుసురా. ఆకాశం ఉంటే తెగిపోయిన నీకు ఆశీస్సులు తప్ప నేనే ఇవ్వగలను బాబు. పుట్టిన వాడిని రక్షించుకోవడానికి చాలా పెద్ద త్యాగం చేస్తున్నావు గోపి. కాకపోతే నువ్వు చేస్తున్న ఈ త్యాగం వృధా. ఎందుకంటే నువ్వు రక్షించి బయటికి పంపించిన అన్న మేము ఏర్పాటు చేసిన రౌడీల చేతుల్లో ఈ పాటికి చచ్చుంటాడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ చట్టం చేతిలో చావబోతున్నావు. తమ్ముడు, హిమాలయాల కంటే ఎత్తుగా ఎదిగిపోయిన నీ వ్యక్తిత్వం చూసి నాకే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోందిరా. అన్నయ్య, అన్నను బ్రతికించుకోవడం కోసం ఉద్యోగాన్ని బలిపెడుతున్నావు అనుకున్నానే కానీ సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నావు అనుకోలేదురా. తమ్ముడు, ఏ క్షణమైతే నువ్వు ఉరుకంబానికి భయపడటం మానేశావో ఆ క్షణమే నేరం చేసిన చట్టాన్ని ఆయుధంతో అంతం చేసే ధైర్యం నీకు వచ్చిందిరా. వెళ్ళు తమ్ముడు, నువ్వు విజయం సాధిస్తావనే నమ్మకం నాకుందిరా. నీ నుదుటున రక్త సింధూరమై నేనుంటాను. ఎప్పటికీ నీతో, నీలోనే జీవిస్తూ ఉంటాను రా. వెళుతమ్ముడు, నీకోసం ప్రపంచంలో అనాథలు, అభాగ్యులు అందరూ ఎదురు చూస్తున్నారా. अस्ति मूल पंजरालु आतराव मंदिरालु। अतः జరిగింది దుష్ట శిక్షణైనా గోపి చేసింది న్యాయమైనా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం నేరమే కనుక గోపి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే కేసు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించి న్యాయస్థానం అతనికి జైలు శిక్ష విధించింది. కదిలింది కల్కి అవతారము